ఆలస్యము లేదు ఆలస్యము లేదు ఆలస్యము లేదు ప్రభుయేసు వస్తున్నాడు ప్రభుయేసు వస్తున్నాడు ప్రభుయేసు వస్తున్నాడు ప్రభుయేసు వస్తున్నాడు దైవజనుడు బ్రదర్ ఆర్ ఇజ్రాయెల్ గారు ఆంధ్ర క్రైస్తవ లోకమునకు చిరపరిచేస్తులు ఇంచుమించు 400 పుస్తకములను ప్రచురించిరి. బ్రదర్ శ్యామ్ జపదురై గారి రచనలతో పాటు ప్రసంగములు, ప్రసంగాంశములు, రాకడకు సంబంధించిన పుస్తకములు, భక్తుల జీవిత చరిత్రలు, ప్రార్థన విజ్ఞాపనలకు సంబంధించిన పుస్తకములు, గ్రంథముల పరిచయము, పాస్టర్ పాల్ యాంగ్ చో, సాధు సుందర్ సింగ్ గార్ల రచనలు మరియు బైబిల్ కథలు, సండే స్కూల్ పుస్తకములు మా వద్ద లభించును. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 0950-2550-760. ఈ పుస్తకములన్నీ రగమునకు ఒకటి చొప్పున తీసుకున్నటకి 2500 వరకు అవుతూ ఉంది. అయితే మీరు మీ శక్తి కొలది 100-200 రూపాయలు పంపి పలానా అంశమునకు సంబంధించిన పుస్తకములు పంపమని కోరిన ఎడల వాటిని మేము రిజిస్టర్డ్ బుక్ పోస్ట్ ద్వారా పంపుతాం. చాలామంది బుక్స్ క్యాటలాగ్ కొరకు అడుగుచున్నారు. కొరియర్ రిజిస్టర్డ్ పోస్టులో పంపినా ఆలస్యం అవుతూ ఉంది. కొత్తగా వెబ్సైట్ ప్రారంభించి ఉన్నాం. అందులో బుక్స్ క్యాటలాగ్ ఉన్నది. www.logosbookcenter.com మీరు బుక్స్ క్యాటలాగ్ చూసి మీకు కావలసిన బుక్స్ కొరకు ఆర్డర్ పంపండి. ప్రైజ్ ద లార్డ్. సమస్త ఘనత మహిమకు పాత్రుడైన ప్రభు ప్రసన్నత, నేను విడువను ఎడబాయనన్న వాగ్దానము మీతో సదా నిలిచియుండును కాక. ఈ దినము కొరకైన వాక్య భాగము, ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను అను వారిని గుర్చి వివరించుటకు సమయము చాలదు. దేవుని ఆత్మ సూచన మేరకు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము నుండి కేవలము 5 గురించి మాత్రము ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాను. విశేషమైన బలి అర్పించిన హేబీలు, ఓడను నిర్మించిన నోవహు, అలాగే పెద్దవాడైనప్పుడు సరి అయిన రీతిలో స్పందించిన మోషే, అలాగే దావీదు, ఇప్పుడు సంసోను. సంసోను యొక్క తల్లిదండ్రులు సంతానము లేని వారై ఉండగా దేవదూత కనపడి వారికి పుత్ర భాగ్యమును వాగ్దానం చేయటం జరిగింది. వారు గజగజగజ వణిగిపోయారు. అయ్యా, మా పిల్లవాడిని మేము ఎలా పెంచాలా? ఆయన తల మీద శవరపు కత్తి పడకూడదు, అతడు నజీరుగా ఉండాలని చెప్పి దేవుడు బహు స్పష్టముగా మాట్లాడినాడు. రియలీ శామ్సన్ వాజ్ ఎ గ్రేట్ మ్యాన్, సూపర్ మ్యాన్. వాస్తవానికి సంసోను ప్రకృతికి మించిన వాడు, మహానీయుడు, గొప్పవాడు, బలవంతుడు, పరాక్రమశాలి. అతనిలో ఒక చిన్న బలహీనత వలన ఇప్పటికీ అతని గురించి చక్కగా చెప్పేవాడు లేరు. శామ్సన్, దిలీలా అన్న పేరు మీద సినిమాలు వచ్చాయి. ఎప్పుడు కూడా వాళ్ళు భార్యాభర్తలను అనుకోవటానికన్నా వాళ్ళు ప్రేమికులు, అది ఇది అని చెప్పేవారు ఎక్కువగా ఉన్నారు. కానీ బైబిల్ గ్రంథము విశ్వాస వీరుల పట్టికలు ఇంకా నేను ఏమంటాను అని చెప్పి సంసోను జీవితాన్ని అభినందించుట జరుగుచు ఉన్నది. ప్రియులారా, సంసోన్ ఎక్కువగా ప్రార్థించాడని లేదు, కానీ సంసోను మీద ఎక్కువగా దేవుని ఆత్మ వచ్చింది. అది బలముగా వచ్చింది. దానికి వెనకాల ఒక బలమైన కారణం ఉంది. ఫిలిస్తీయుడు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీని అణగదొక్కుచు ఉండగా ఇశ్రాయేలీయుల రక్షకుడుగా లేపబడిన సంసోన్, దేవుని ప్రతినిధిగా, దేవుని ఆత్మ చేత అభిషేకించబడిన వాణిగా సాహస కార్యములు చేశాడు. అది మరవరాని దినము. ఫిలిస్తీయులు కేకలు వేసుకొని వెంటబడుతూ ఉండగా చూశాడు, చేతిలో ఏమీ లేదు.
అక్కడ ఒక పచ్చి గాడిద యొక్క దవడ ఎముక కనపడింది. దాని చేతిలో తీసుకున్నాడు. దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చినందున 1,000 మంది ఫిలిస్తీయులను చంపి కుప్పలు పోశాడు. మనం అనుకుంటాం, అయ్యా సంసోను చేశాడని, సంసోను మీదకు వచ్చిన దేవుని ఆత్మ ఈ కార్యం చేసింది, వాడబడినది సంసోని యొక్క శరీరము కనుక 1,000 మందిని కుప్ప పోసిన తరువాత ఏమైంది చదువుతున్నాం. అప్పుడు అతడు మిక్కిలి దప్పిగొనినందున యెహోవాకు మొర్రపెట్టెను. సంసోను జీవితములో మొట్టమొదటిసారిగా అతడు ప్రార్థన చేస్తున్నాడు. కారణము దాహము. దాహముతో ప్రాణం పోయే పరిస్థితి. నిజముగా మన ఆలోచనలో పడాలి. చాలామంది విమర్శిస్తారు, తల మీద ముంచుకుపోయే పరిస్థితి వచ్చింది కనుక ప్రార్థన చేస్తున్నారు అని. అలా అనకూడదు. ప్రతివారి జీవితంలో ప్రమాదాలు సంభవిస్తాయి, ఆపదలు సంభవిస్తాయి. అటువంటి సమయంలో మన ఖచ్చితముగా మొరపెట్టాలి. కీర్తనకారుడు చెబుతున్నాడు, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదవు. ఒకే దినమున ఒక గాడిద ఎముకతో 1,000 మందిని కుప్పకూల్చిన సంసోను ఆపద సంభవించింది, ప్రాణపోయే పరిస్థితి వచ్చింది. అతడు దేవునికి మొరపెడుచున్నాడు. సంసోను చేసిన ప్రార్థనలో రోషము బవుర్షము కనపడుచు ఉన్నది. చదువుచున్నాం. నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తర్వాత నేనిప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలేనా? నా చేతి గుండా 1,000 మందిని చంపించి ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణను కలుగజేశావే, దాగటానికి నీళ్ళు లేకుండా నా ప్రాణం పోవాలా? నేను పగవారి చేతిలో పడాలా? ఎంత రోషం, ఎంత బవుర్షం. ఈ దినము దేవుని బిడ్డలకు కొదువగా ఉన్నది అదే. జాగ్రత్త, మనము కొంచెము ఆతృత గలవారుగా మనం ప్రార్థన చేయాలా? మామూలుగా యథావిధిగా చేసే ప్రార్థనలు మానాలా? నేను చనిపోవాలా? శత్రువుల చేతిలో పడాలా? నన్ను బట్టి దేవుని నామ దూషింపబడాలా? నో, నీవేదో ఒకటి నా కోసం చెయ్యాలి. దేవుడు అద్భుతం చేశాడు. చదువుతున్నాం. దేవుడు లేహిలోనున్న ఒక గోతిని చీల్చను, దాని నుండి నీళ్లు బయలుదేరను, అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరెళ్ళి బ్రతికెను. మొదట నుండి నేను కొన్ని విషయములు చెప్పాలని ఆశపడ్డాను, వీలు కాలేదు. 2 పర్యాయములు మాత్రమే సంసోను ప్రార్థించాడు. మొదటిసారి నీళ్ళ కోసం, లాస్ట్ అండ్ ఫైనల్గా అతడు చేసినది పగ తీర్చుకోవటం కోసం. ఈ 2 ప్రార్థనలకు కూడా దేవుడు జవాబిచ్చాడు. 2 out of 2 అన్నప్పటికీ 100% సంసోను ప్రార్థనకు జవాబు వచ్చినదంటే సంసోను ప్రార్థన న్యాయమైనది. దేవునికి స్తోత్ర. నిజముగా సంసోన్ నీటి కోసం ప్రార్థించాడు. ఆ నీరును దేవుడు దయచేశాడు. ఆ నీరును తాగినందున సంసోను బ్రతికాడు. అయినను అతడు పూర్తి విశ్వాసం ఉంచలే. ఎందు నిమిత్తము అతన్ని దేవుడు లేపాడో అది సాధించే వరకే దేవుని ఆత్మ ఆయన మీదకు వస్తూ ఉంది. ఇప్పుడు ప్రారంభమగుతూ ఉంది సంసోన్ దిలీల జీవితము. 2వ వాక్యం చదువుతున్నాం. పిమ్మట అతడు సోరేకు లోయలోనున్న దిలీలా అను స్త్రీని మోహింపగా ఫిలిష్టీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చిరి. కుటుంబ జీవితములో సంసోని యొక్క అభజయము
తప్పకుండా ప్రస్తావించవలసినది. మొట్టమొదట ఒక స్త్రీని చేసుకున్నాడు, ఆమె అడిగి అమ్మగారింటికి వెళ్ళిపోయినది. ఇతడు ఆలస్యం చేశాడు. అందులో ఆమె తండ్రి సంసోను స్నేహితునికే ఇచ్చి వివాహము చేసేశాడు. ప్రియులారా, భార్య భర్తలు అయిన తరువాత చిన్న పెద్ద సమస్యలు వస్తాయి, కానీ సర్దుకొని పోవటమే జీవితం. సంసోన్ సర్దుకొని పోల, భార్య కోసం ఆయన వెంటపడల. ఇతడు తన లైన్లో పోతున్నాడు వేమోహము కలిగిన వాడుగా, వేశ్యల వెంట. ఇంకా కొంతమంది వెంట ఆయన తిరుగుతున్నాడు. చిట్ట చివరికి అతడు స్టక్ అయింది దెలీలాకాడ. ఎప్పుడైతే సంసోను యొక్క బలహీనతను ఫిలిస్తీయుల సర్దారులు కనిపెట్టారో, చుట్టుముడుతున్నారు. ప్రియులారా, నీ విజయ రహస్యం ఏంటి? నీ బలం యొక్క రహస్యం ఏమిటి? మొట్టమొదట నిజం చెప్పకపోయినను, ఆమె మాటి మాటికి విసిగించిందనన్నా నిజం చెప్పాడు. జరిగినదంతా మనకు తెలుసు. నజీరుగా అతడు పెంచిన 7 జడలు క్షవరము చేయబడినప్పుడు దేవుని బలము అతన్ని విడిచి వెళ్ళిపోయింది. అతడు విజృంభించుటకు చూశాడు, కానీ విజృంభించలేకపోయాడు. దేవుని ఆత్మ ఆయనను విడిచింది. ఫిలిస్తీయులు అతను పట్టుకెళ్ళారు బందిగా. 2 కన్నులను ఊడదీశారు. తిరగని విసురువాడుగా ఆయనను చేసేశారు. చివరికి ఒక దినము వచ్చినది. వారి దేవత డాహోను గుడిలో ఆ మండపములో ఒక పరిహాస వస్తువుగా సంసోనును తీసుకొని రమ్మన్నారు. అప్పటికే క్షవరము చేయబడిన సంసోను యొక్క వెంట్రుకలు కొంచెం పెరిగి ఉన్నాయి. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. సర్దారులు పంపిన బండ్రోతులు వచ్చారు. సంసోను అడుగుతున్నాడు, అయ్యా కన్ను లేనివాడను, నన్ను ఎక్కడికి తీసుకుని వెళుతున్నారు, కొంచెం దగ్గరికి రండి అని మెల్లిగా విచారణ చేశాడు. అక్కడ గుడిలో మండపములో 3,000 మంది కూడుకొని ఉన్నారు. నిన్ను ఒక పరిహాస వస్తువుగా నిన్ను పరిహసించుటకు వాళ్ళు తీసుకొని రమ్మన్నారని. సరే బాబు, ఆ మండపం నాకు తెలుసు. 2 పెద్ద స్తంభం మీద మండపం కట్టబడి ఉంది. ఆ 2 స్తంభముల మధ్య నన్ను నిలబెట్టమన్నాడు. 2 చేతులు, 2 స్తంభములు. అప్పుడే అతడి ఆఖరి ప్రార్థన చేశాడు. చదువుతున్నాం. దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్ము. One more time, Lord. నా కన్నుల నిమిత్తము నేను పగ తీర్చుకోవాలి అని. ప్రియులారా, ఆ 2 ముఖ్యమైన స్తంభములను పట్టుకొని నెట్టగా ఎంత ఆశ్చర్యమో, ఆ మండపం బొత్తిగా కూలిపోయింది. ప్రతికి ఉన్న దినములలో చంపిన వారి సంఖ్య కన్నా అతడు చనిపోయినప్పుడు ఎక్కువ మందిని చంపాడు. అతడు కూడా చనిపోయాడు. నిజం ప్రియులరా, పగ తీర్చుకోవాలనే పద్ధతిలో అతడు ప్రార్థించాడు. దేవుడు కూడా ప్రార్థన విన్నాడు. అది ధర్మశాస్త్ర కాలము. ఇప్పుడు మనము కృపాకాలమందు జీవిస్తున్నా. ఇప్పుడు మనము పగ తీర్చుకోని నిమిత్తం ప్రార్థించాలా, ప్రార్థించకూడదా? వాక్యము, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుకునుట నా పని, నేనే ఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడు. పగ తీర్చుటే నా పని. దయచేసి వినండి, నేను సంపూర్ణమైన వాక్యమును దేవచిత్తమును తెలియచేస్తున్నా. నో రివెంజ్. పగ తీర్చుట లేదు. మనము
పగ తీర్చు కార్యక్రమములో లేమో, క్షమించు కార్యక్రమములో ఉన్నా. ఇంతవరకు చెప్పిన సంగతులను మరొకసారి నేను చెప్పుకోరుచున్నాను. విశ్వాస వీరుల పట్టికలో సంసోన. కారణము, అతడు రెండు సార్లు ప్రార్థించాడు, అతని ప్రార్థన రెండు సార్లు కూడా దేవుడు ఆలకించాడు. అనగా 100% ప్రార్థనకు జవాబు వచ్చినది. మొట్టమొదటగా దాహముతో చనిపోతున్నాడు అన్నప్పటికీ అతడు ప్రార్థించాడు, దేవుడు అద్భుతముగా నీళ్లను రప్పించాడు. రెండవసారి పగ తీర్చుకోవాలని అతడు ప్రార్థించాడు, కారణము అది సర్మశాస్త్ర కాలము, కంటికి కన్ను పంటికి పన్ను. అప్పుడు కూడా దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు. అయితే ఇప్పుడు మనము ధర్మశాస్త్ర కాలమందు కాదు, కృపాకాలం మందు జీవించుచున్నాము. కనుక సమస్తమును దేవుని చేతికి అప్పగిస్తాం, దేవుడు చూచుకొనును కాక అని మన దేవునికి అప్పగించి అందరినీ క్షమించి అందరితో సమాధానముగా మనం సాగిపోదాం. గాడ్ బ్లెస్ యూ. 2016వ సంవత్సరం దసరా సెలవుల సందర్భంగా జరుపుబడిన ప్రత్యేక కూటుముల వీడియో దృశ్యములను ప్రభువు నామ మహిమార్థమై ప్రదర్శించుచున్నాము. దైవ సేవకులు ఆత్మావేశంతో ప్రసంగించుట, కూడివచ్చిన వారు ఆసక్తిగా పాడుటను చూడగలరు. కొంతమంది సేవకులు ముందుకు వచ్చి పాడుటను, ఒకరు ప్రార్థించుటను చూడగలరు. దైవ సేవకులతో సహా అందరూ లేచి ప్రభువును స్తుతించు దృశ్యములు మరియు కొందరు పిల్లలు యవ్వనస్తులు ఆయా స్థలముల నుండి వచ్చిన వారు ప్రాంతాల వారీగా పాడుట చూడవచ్చును. ప్రభురాత్రి భోజన కార్యక్రమం యొక్క దృశ్యము మరియు ప్రతి ఒక్కరికి నూనె రాసి ప్రార్థించుట జరిగెను. లోగోస్ పబ్లిషర్స్ వ్యవస్థాపకులుగా గుర్తించబడుతున్న దైవ సేవకులు బ్రదర్ ఆర్ ఇస్రాయేల్ గారు ప్రారంభములు సువార్తీకులుగాను, ఇప్పుడు పలుచోట్ల సహవాసములను స్థాపించిన దైవజనునిగాను, కొన్ని వేల మంది విశ్వాసులకు ఆత్మీయ తండ్రిగాను ఉన్నారు. తన 18వ ఏట ప్రభువును రక్షకునిగా అంగీకరించిన వీరు నశించు ఆత్మల ఎడల భారము కలిగి ఒక సువార్త జీపులు 500,000 కిలోమీటర్ల దూరము సువార్త యాత్ర చేసిరి. 23,000 కుటుంబములను దర్శించి వారి విడుదల స్వస్థత కొరకు ప్రార్థించిరి. మారు మనస్సు పొందిన 4,000 మందికి నీటి బాప్తీస్మము ఇచ్చిరి. గుంటూరు సమీపమునందున్న పెదకాకాని గ్రామంలో ప్రార్థనా మందిరము మరియు మేడగదిని స్థాపించిరి. 2 సంవత్సరముల క్రిందట స్వస్థతా గుడారము కూడా నిర్మించిరి. అందులో ప్రతి నెల 2 దినములు ప్రత్యేక కూటములు జరుపుచున్నారు. అనేకులు పాల్గొని మేలు పొందుచున్నారు. కట్లు బంధకముల నుండి విడిపించబడుతున్నారు. 9 ఆత్మవరములు కలిగిన దైవ సేవకుల వాక్య పరిచర్య, ప్రార్థన మరియు సాహిత్య సేవ ద్వారా మీరు మేలు పొందు నిమిత్తము లోగోస్ పబ్లిషర్స్ పరిచర్యలు పాలివారు కావాలనని కోరుచున్నాము. 2016 డిసెంబర్ నెల 16వ తేదీన దైవ సేవకుల పుట్టినరోజు గనుక డిసెంబర్ నెల ప్రత్యేక కూటాలు 15, 16 తేదీలలో అనగా 3వ గురు శుక్రవారములలో జరుగును. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పరిసర ప్రాంతములలో సువార్త యాత్ర చేయనయ్యున్నారు. ప్రతి నెల ఒకచోట స్వస్థత ప్రార్థనా కూడికలు జరపబడును. మీరు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9951560871. సేవా బాధ్యత వహించు సోదరుని పేరు కొండవీటి దావీదురాజు. అడ్రస్ బ్రదర్ కొండవీటి దావీదురాజు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం, సన్నిధివారి వీధి, చెరుకువాడ గ్రామం, ఉండి మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. చాలా మంది బుక్స్ క్యాటలాగ్ కొరకు అడుగుచున్నారు. కొరియర్ రిజిస్టర్డ్ పోస్టులో పంపిన ఆలస్యం అవుతూ ఉంది. కొత్తగా వెబ్సైట్ ప్రారంభించుకున్నాం. అందులో బుక్స్ క్యాటలాగ్ ఉన్నది. www.logosbookcenter.com మీరు బుక్స్ క్యాటలాగ్ చూసి మీకు కావలసిన బుక్స్ కొరకు ఆర్డర్ పంపండి. ప్రభు మాకు అప్పగించిన సువార్త సాగించే పరిచర్యను రాకడ పర్యంతము
నమ్మకముగా కొనసాగించే కోరుచున్నాను. నీతిమంతుడు విశ్వాసము ద్వారా జీవించును అనగా విశ్వాసుల సహకారముతోనే జీవించుట జరగవలెను. ఈ కార్యక్రమమును చూచుచున్న మీకు నా పేరున, సేవా సహకారి బ్రదర్ ఆనంద్ పేరున ఉన్న బ్యాంక్ అకౌంట్ నంబర్లను స్క్రీన్ మీద చూపించుచున్నాం. ముఖ్యముగా ఆన్లైన్ ద్వారా పంపమని మేము కోరుచున్నాము కనుక మనీ ఆర్డర్ పంపకూడదా అని కొందరు అడుగుచున్నారు. మీరు మనీ ఆర్డర్ ద్వారా పంపుట సులభము. ప్రతి వారము కొన్ని ప్రకటనలు చేయుచున్నాను. ముఖ్యముగా విదేశీ సహాయము లేకుండా ఇంత భారభరితమైన సేవను ఎలాగు చేయుచున్నారని కొంతమంది అడుగుతున్నారు. బైబిల్ గ్రంథములో 3 చోట్ల రాయబడి ఉన్న మాట, నీతిమంతుడు విశ్వాసం ద్వారా జీవించును. పిల్లరా, ఈరోజు ఎన్నో సంఘాలు, సహవాసములు మరి ఉన్నాయి. కొంతమంది విదేశీ వారు మన దేశంలో సంస్థలు పెట్టి చాలా విరివిగా సేవ చేయుచున్నారు, నెల జీతాలు ఇస్తున్నారు, ఆయా రీతిలో ఆదుకుంటూ ఉండగా విశ్వాసము ద్వారా జీవించుట అనగా విశ్వాసులైన వారి సహకారముతో జీవించుట గొప్ప విశేషము. ఈ రాకడ వర్తమానము ఒక గ్రూపు, ఒక బృందానికి చెందింది కాదు. ఇది అన్ని సంఘములో ఉన్న విశ్వాసులకు చెందినది కనుక ఆయా సమస్యలు, సంఘ శాఖలకు చెందిన వారందరూ ఈ పరిచర్యలో పాడి భాగస్థులుగా ఉంటున్నారు. అందువలన సాగిచే సువార్త సేవ నిరాటంగముగా జరుగుచున్నది. విశేషముగా ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. వారి పొందిన మేలును బట్టి వారు పోషకులుగా, బుక్బ్యాంక్ సభ్యులుగా కొనసాగుచున్నారు. ఇంతవరకు మీరు వాళ్ళవారు కాకపోతే నేడే తీర్మానించండి, దేవుడు నడిపింపకూడదు కార్యక్రమంలో పాల్గొనండి. ఇది నమ్మ కొరకైన వాక్యము. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో మహిమ పరచుచు ఆయన పాదములద సాగిలపడెను. స్వస్థత పొందండి, దేవుని మహిమ పరచండి. యేసయ్య కొండ మీద ప్రసంగము చేసి కొండ నుండి దిగి వస్తున్నాడు. ఒక కుష్ఠరోగి ఆయన పాదముల మీద పడి అంటున్నాడు, అయ్యా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి. వెంటనే సంశయించకుండా యేసుప్రభు ఆయన ముట్టాడు, స్వస్థపరచాడు. ఒక మాట అన్నాడు, నీ వెళ్ళి యాజకునికి కనపడు, కానుక చెల్లించు అన్నాడు. ఇప్పుడు ఆ కానుకయే కృతజ్ఞత అర్పణ. పిల్లరా, కానుకలు చెల్లించుటయే దేవుణ్ణి మహిమపరచుట. సుదియావం చెల్లించువాడు దేవుణ్ణి మహిమపరచుచున్నాడు. పిల్లరా, 10 మంది కుష్ఠరోగులు వచ్చారు, 10 మంది కూడా స్వస్థత పొందారు, ఒక్కడు మాత్రం తిరిగి వచ్చి పెద్ద శబ్దముతో ప్రభువును స్తుతించాడు అని. నిజముగా దేవుణ్ణి మహిమపరచుట చాలా ముఖ్యము. చాలామంది దేవుని కన్నా దైవ సేవకులను ఎక్కువగా ప్రేమించుచున్నారు. అది వాక్యానుసారము కాదు. దేవుడు వారి ద్వారా మీకు కార్యములు చేసినప్పటికీ మొట్టమొదటగా మనము దేవుణ్ణి మహిమపరచాలి. చాలామంది ఈ విషయంలో పొరపాటు పడుచున్నారు. ప్రియులారా, నిజముగా మనము దేవుణ్ణి మహిమపరచవలసిన వారమై ఉన్నాం. ఒక సహోదరుడు నాకు తెలుసు, ఆయన మాటి మాటికి 2 మాటలు చెప్తూ ఉంటాడు, గ్లోరీ టు గాడ్, దేవునికే మహిమనే. ఇంకా కాసేపట్లో మళ్ళా వేస్తుంటాడు, ఇది మా వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే అంటాడు. నిజమో, మనం ఏమై ఉన్నామో అది దేవుని కృప వలన ఉన్నా. దేవుడు మనల్ని స్వస్థపరచాడు, దేవునికి స్తోత్రం. దేవుడు అనుదినము మనల్ని పోషించినాడు,
దేవునికి స్తోత్రం. ఆయన మన ముందర నడుచుచున్నాడు, దేవునికి స్తోత్రం. అడుగడుగున దేవుణ్ణి మహిమపరచండి. అంతేకాదు, మహిమ నీకే, ఘనత నీకే అని సమస్త మహిమను ఘనతను దేవునికి చెల్లించండి. దేవుడు హెచ్చింపబడిన కొలది అద్భుతములు చేస్తాడు, ఆశ్చర్య కార్యములు చేస్తాడు. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, మా రాజా, నీకు స్తోత్ర. 10 మంది కుషరోగులు బాగుపడ్డారు, ఒక్కడు మాత్రం తిరిగి వచ్చి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచాడని. అయా స్వస్థత పొందుడి, దేవుని మహిమపరచుడి అంటున్నాడు. యేసుక్రీస్తు నామములో ఇప్పటికే ఎన్నో స్వస్థతలు జరిగించి ఎంతోమందిని సేవ పోషకులుగా అయా మీరు చేర్చి ఈ సేవను కొనసాగిస్తున్నారు. నీకే మహిమ, నీకే మహిమ. ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అయా అందరికీ కృతజ్ఞత బుద్ధి దయచేయము. అయా నిన్ను మహిమపరచే మనసు దయచేయము. మహిమా ఘనతకు పాత్రుడుగా నీవే ఉన్నావు కనుక మేమందరము నిన్నే మహిమపరచినట్టుగా సహాయం చేయమని. థ్యాంక్ యూ లార్డ్. ప్రత్యేకమైన కృప ఆశీర్వాదములు అయా ఈ కార్యక్రమం యొక్క కొనసాగింపుకు తోడ్పడుచున్న అయా కొంతమంది పోషకులు, అయా కొంతమంది బుక్ బ్యాంక్ సభ్యులు, అయా కొంతమంది ప్రార్థన వీరులు అందరికీ తోడుగా ఉంచమని, అందరి కుటుంబములను ఆశీర్వదించమని మహాప్రభు మారక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అడ్రస్: బ్రదర్ ఆర్ ఇజ్రాయెల్ గారు, రాకడ వర్తమానములు, ఇంటి నెంబర్ 3-1-66, రాజేంద్ర నగర్, గుంటూరు. పిన్కోడ్ నెంబర్ 522006. అవర్ అడ్రస్: బ్రదర్ ఆర్ ఇజ్రాయెల్, రాకడ వర్తమానములు, డోర్ నెంబర్ 3-1-66, రాజేంద్ర నగర్, గుంటూరు 522006.